ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదే తస్య నిశ్రతే వాణి జనుకన్యా ప్రవాహవత్। శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం। మనం ఇవాళ వాస్తురిచ్చా చెప్పుకోయేటువంటి విషయాల్లో ఈ మధ్య కాలంలో చాలా మంది పడుతున్నటువంటి ఇబ్బందికి ఒక చిన్న రెమెడీ ద్వారా మనం ఆ యొక్క ఇబ్బంది నుంచి ఎలా బయటపడాలో చెప్పుకుందాం। మీరు గనక గమనించినట్లయితే హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతుంటాయి మనకి ఇవాళ రేపు। ఎటువంటి హ్యాకింగ్స్ ఎక్కువ జరుగుతుంటాయి? బ్యాంకులో మన అకౌంట్ని హ్యాక్ చేయడం కానీ, పేటిఎం ఆర్ గూగుల్ పేస్ వాటి నుంచి కూడా వాళ్ళు ఏదైనా కోడ్ తెలుసుకుని హ్యాక్ చేయడం కానీ, మన దగ్గర ఉన్నట్లంటి కార్డ్స్ ఉంటాయి, బ్యాంక్ కార్డ్స్, వాటి నుంచి డబ్బులు కొట్టేయడం కానీ జరుగుతూ ఉంటుంది। అంటే ఏంటి, అసలు శాస్త్రంలో బ్యాంక్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలు ఏ జోన్లో ఉంటాయని చెప్పబడింది? అంటే వాయువ్య భాగంలో ఉంటుంది బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలు। సో వాయువ్య భాగం మీరు కామన్గా మనం ఏమనుకుంటాం, ఇటు తూర్పు ఇది పశ్చిమం అండి, ఇటు తూర్పు చూస్తున్నప్పుడు అంటే సూర్యోదయం వస్తున్నప్పటి నుంచి మనం నిలబడి చూస్తున్నట్లయితే మన ఎడం వైపు ఉత్తరము, కుడివైపు దక్షిణం, కాబట్టి ఈ మూల వాయువ్యం అనేసుకుంటాం। కానీ పొరపాటున కూడా ఆ మూల వాయువ్యం అని ఫిక్స్ అవ్వకూడదు, ఎందుకంటే మీకు శాస్త్రంలో మనం కంపాస్ పెట్టి చూసినప్పుడు కొంచెం ఇలా తిరిగిందనుకోండి, ఇల్లు కొద్దిగా తిరిగినప్పుడు ఏమవుద్ది, ఇది ఇల్లు అనుకుంటే ఈ మీ ఇల్లు కొంచెం ఓ 30 డిగ్రీస్ ఇట్లా తిరిగిందనుకోండి, అప్పుడు ఏమైపోద్ది అంటే వాయువ్యం ఇక్కడ ఉండాల్సిన వాయువ్యం కాస్త ఇటు వచ్చేస్తుంది, ఉత్తరం మధ్యలోకి వచ్చేస్తుంటుంది వాయువ్యం ఒక్కోసారి, లేదా ఒక్కొక్కసారి ఇటు వెళ్ళిపోతుంటుంది, ఇటు తిరిగినప్పుడు ఇటు వెళ్ళిపోవడం, ఇటు తిరిగినప్పుడు ఇటు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది। అంటే ఏం చేయాలి, మనం ఫస్ట్ కంపాస్ పెట్టుకొని లేదా ఫోన్లో కంపాస్ చూసుకొని ఎగ్జాక్ట్లీగా నార్త్ 90 డిగ్రీలు తిరిగింది, మోస్ట్ ఇంపార్టెంట్. అలా నార్త్ 90 డిగ్రీలు తిరిగిందో తీసుకున్నాక మనం ప్లానింగ్ తీసుకోవాలి ఖచ్చితంగా, ఇట్లాంటి గ్రాఫ్ పేపర్ బుక్ మీద, ఎందుకంటే గ్రాఫ్ పేపర్ మీద చేయడం వల్ల ఏంటి మనకు బెనిఫిట్ అంటే మనకి ఎక్కడ కూడా ఫీట్లో తేడా రావు, స్కేల్ పెట్టుకునేటప్పుడు కానీ ఏదైనా తేడా రావచ్చు, కానీ గ్రాఫ్ పేపర్ చాలా ఇంపార్టెంట్. ఇలా ప్లానింగ్ తీసుకొని దీనికి ఎక్కడెక్కడ ఏ డివిజన్స్ వచ్చాయో చూసుకొని మీకు వాయువ్యం ఎక్కడుందో చూడండి. ఇంట్లో వాయువ్యంలో మనము హెల్మెట్ ఉంటుంది, మనం ఇంట్లో వాడేటువంటి హెల్మెట్, ఆ హెల్మెట్ని అక్కడ పెట్టడం మీరు చేయండి, ఇంట్లో మీరే చూస్తారు హెల్మెట్ రక్షణకి సంకేతం. హెల్మెట్ దేనికి వాడతాం మనం? మన తల పగలకుండా ఉండడానికి, మనకి యాక్సిడెంట్ అయినా ఏమి నష్టపోకుండా ఉండడానికి, బ్రతికి ఉండడానికి. మనిషి హెల్మెట్ లేదనుకోండి ఏమవుతుంది, యాక్సిడెంట్ అయితే తలకి బలమైన దెబ్బ తగిలిందంటే మనిషి మరణిస్తాడు, రక్షణ ఇస్తుంది హెల్మెట్. అలాగే బ్యాంక్ రిలేటెడ్ సంబంధించిన దానికి రక్షణను చేకూరుస్తుంది హెల్మెట్ అనేటువంటిది. చిన్న రెమెడీ, ఒక్క హెల్మెట్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ని పూర్తిగా ఇచ్చేస్తుంది. అలాగే బ్యాంక్ బాగా బ్యాలెన్స్ బాగా పెరగాలి దీంతోపాటు అని అనుకున్నప్పుడు ఇంట్లో గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి, బియ్యం ఉంటుంది, ఉప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి, ఒక చిన్న చక్కగా ఒక బాక్స్ తయారు చేసుకొని వాయువ్య దిశ ఎక్కడ వచ్చిందో ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాయువ్య దిశలోనే అక్కడే బస్తాలు పెట్టుకోవడం కానీ బియ్యం బస్తాలు కానీ పెట్టండి. మీరే చూస్తారు బ్యాంక్ బ్యాలెన్స్ లేదండి, బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఇబ్బంది అవుతుంది అనుకున్నటువంటి వారికి ఖచ్చితంగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి తీరుతుంది, ఎందుకంటే ఇది నేను చెప్తున్న మాట కాదు, మహర్షి చెప్పినటువంటి విషయం. శ్రీమాత్రే నమః।